మేడారం జాతరకు భక్తులు పోటెత్తున్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు అమ్మవార్లను కొలుస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన కొంతమంది భక్తులు జాతరలో భాగవతం ఆడుతున్నారు. 3 రోజులు మేడారంలోనే ఉండి అమ్మవార్లకు సేవలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల అమ్మవార్లు తమ కుటుంబాలను చల్లగా చూస్తారని, వ్యాపార అభివృద్ధి కలుగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మేడారం నుంచి సౌజన్య అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతరలో మనం చూడాలే గాని ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. అట్లాంటి ఒక ఒక ఇంట్రెస్టింగ్ విషయం నేను మీ దగ్గరకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ చేయబోతున్నాను. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వీళ్ళు అమ్మ దర్శనం కోసం వస్తారు. బట్ వీళ్ళు బేసిక్ గా కాంట్రాక్టర్స్, అంటే వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ లో వాళ్ళు ఉన్నారు. కానీ అమ్మ మీద నమ్మకంతో, అమ్మ మీద ఇష్టంతో వీళ్ళందరూ కూడా భాగవతం ఆడతారు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? మైలపట్నం నుంచి వచ్చినాం మేడం. కార్వాన్ గుడ్డి మల్కపుడు కార్వాన్ నుండి వచ్చినాం. మేము మేడారం 25 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మాకు మేము భాగవతం ఆడినాం, మంచి భజనలు చేస్తాం. మేమంత సంతోషంగా పిల్ల పాపలతోటి వచ్చినాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా వస్తున్నాం. ఎందుకన్నా భాగవతం ఆడడం అంటే మీ వంశం మొత్తం వస్తుందా? లేకపోతే వంశం మొత్తం కాదు మేడం, కాకపోతే ఆమె అభిమానం ఏందనే ఆడినాం. ఈమె భాగవతం ఆడినందుకు మాకు, మేము పెద్ద చదువు లేకపోయినా ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అయినా, ఈయన 200 మెషిన్స్, ఈయన లేబర్ కాంట్రాక్టర్. ఈమె దయ వల్ల మాకు మంచి పని పాట, పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉన్నాం మేడం. అందుకని ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. ఒక 3 రోజులు ఇక్కడ ఉండి అమ్మవారి సేవల పాల్గొని చేసుకుని పోతాం మేడం. ఎట్లా మీకు ఎప్పటి నుంచి అమ్మవారి మీద అట్లా గురి కుదిరింది? మాకు 25 సంవత్సరాల నుంచి మేడం, 25 సంవత్సరాల నుంచి మంచి, మాకు మంచి అనిపిస్తుంది అమ్మవారితో. మా కుటుంబం బాగుంది, మాకు అనుకున్నట్టుగా అయింది. ఆ భావోదాలు కూడా ఆడినాం, పాటలు పాడినాం, మంచిగా ఖుషిగా మాతి ఉన్నామండి. ఎట్లుంటుంది మీ పాటల్లో మొత్తం అమ్మ చరిత్ర అంతా చెప్తారా, పాడతారా మా కోసం? జబల సమక మదోకి మలే చెట్టు కిందికేలి మదాండో నా బయారి, మదాండో నా బయారి, మలే చెట్టు కిందికేలి మదాండో నా బయారి, మదాండో నా బయారి, సమక వైలెల్లినాది మదాండో నా బయారి, మదాండో నా బయారి, సమక వైలెల్లినాది మదాండో నా బయారి, మదాండో నా బయారి, ఎర్రాటి ఎండల్లో మదాండో నా బయారి, మదాండో నా బయారి, ఎర్రాటి ఎండల్లో మదాండో నా బయారి, మదాండో నా బయారి, గుమ్మడి పండోలి మదానో నా బయారి, మదానో నా బయారి, గుమ్మడి పండోలి మదానో నా బయారి, మదానో నా బయారి, సమ్మక్క బయలెల్లినాది మదానో నా బయారి, మదానో నా బయారి, సమ్మక్క బయలెల్లినాది మదానో నా బయారి, మదానో నా బయారి, సారక్క బయలెల్లినాది మదానో నా బయారి, మదానో నా బయారి, సారక్క బయలెల్లినాది మదానో నా బయారి, మదానో నా బయారి, మదానో నా బజారి, మదానో నా బజారి, జలాజీ రచాలి కంగు మదానో నా బజారి, మదానో నా బజారి, జలాజీ రచాలి కంగు మదానో నా బజారి, మదానో నా బజారి, జలాజీ రచాలి కంగు మదానో నా బజారి, మదానో నా బజారి, యవారిల్ల చుకబట్టు మదానో నా బజారి, మదానో నా బజారి, యవారిల్ల చుకబట్టు మదానో నా బజారి, మదానో నా బజారి, అమ్మ బయలుదేరినాది మదానో నా బజారి, మదానో నా బజారి, అమ్మ బయలుదేరినాది మదానో నా బజారి, మదానో నా బజారి, తల్లి బయలుదేరినాది మదానో నా బజారి, మదానో నా బజారి, తల్లి బయలుదేరినాది మదానో నా బజారి, మదానో నా బజారి, కన్నెల సంపుడమ్మ మదానో నా బజారి, మదానో నా బజారి, కన్నెల సంపుడమ్మ మదానో నా బజారి, మదానో నా బజారి, కల్లు కల్లు నోగే మదానో నా బజారి, మదానో నా బజారి, కల్లు కల్లు నోగే మదానో నా బజారి, మదానో నా బజారి, మట్టేల సంపుడమ్మ మదానో నా బజారి, మదానో నా బజారి, మట్టేల సంపుడమ్మ మదానో నా బజారి, మదానో నా బజారి, చిన్న బట్టమోగే మదానో నా బజారి, మదానో నా బజారి, చెట్ట బట్టలు మదానో నా బజారి, మదానో నా బజారి, కలాజీర చలి కంగు మదానో నా బజారి, మదానో నా బజారి, కలాజీర చలి కంగు మదానో నా బజారి, మదానో నా బజారి, యవారిల్ల చుక్కబట్టు మదానో నా బజారి, మదానో నా బజారి, యవారిల్ల చుక్కబట్టు మదానో నా బజారి, మదానో నా బజారి, తల్లి బయలెల్లినాది మదానో నా బజారి, మదానో నా బజారి, తల్లి బయలెల్లినాది మదానో నా బజారి, మదానో నా బజారి, దేవి బయలెల్లినాది మదానో నా బజారి, మదానో నా బజారి, దేవి బయలెల్లినాది మదానో నా బజారి, మదానో నా బజారి, అమ్మక్క బయలెల్లినాది మదానో నా బజారి, మదానో నా బజారి, అమ్మక్క బయలెల్లినాది మదానో నా బజారి, మదానో నా బజారి, అక్క బయలెల్లినాది మదానో నా బజారి, మదానో
ఉందన్నా? అసలు చెప్పడానికి నాకైతే మాటలు రావట్లా. ఒకసారి పెద్ద ఆయన, ఎంత నీ వయసు? నా వయసు 60 ఏళ్ళు. ఇక్కడ 65 ఏళ్ళు, ఏమన్నా గెంతుతున్నావా? ఇంకా దొంగలు బాగా అమ్మ పాటనే ఉత్సాహం చేస్తుంది. అమ్మవారు కూడా వస్తాయండి మాకు. అవునా? అమ్మవారు వస్తుంది. ఇట్లా ఈ బాధ్యత మాడేటప్పుడు అన్నిట్లలో వస్తుంది. అప్పుడప్పుడు ఎవరికైనా చెడ్డ మంచి అని కూడా బాగా చేస్తాం. అంటే అమ్మవారి దర్శనం బొట్టు మంత్రం యంత్రం ఏం లేదు. ఇప్పుడు దయ్యం దేవర పట్టింది అనుకో, బొట్టు పెడితే కథం కాదు. కొంచెం అనిపిస్తుంది. మీరు యూత్ కదా, మీరు ఎట్లా నేర్చుకున్నారు? నాన్న వాళ్ళు నేర్పించారు? నాన్న వాళ్ళు నేర్చుకుంటే చూసి మేము కూడా నేర్చుకుంటున్నాం. బాగా అనిపిస్తుందా? అంటే యూత్ కదా, మీరు కాలేజ్కి వెళ్ళడం లేకపోతే ఉద్యోగం చేయడం ఇవన్నీ ఒకటైతే, ఈ భక్తి అనే యాంగిల్ ఇంకొక సైడ్ ఉంటుంది. అవి నేర్చుకుంటూ ఇవి కూడా నేర్చుకుంటున్నాం. వీళ్ళ దగ్గర నేర్చుకున్నట్టే చాలా ఉత్సాహం, ఎంజాయ్, హ్యాపీ. ఎప్పుడు ఎప్పటికి వచ్చినా మాకు చాలా అందంగా ఉంటుంది. అన్న చాలా బాగా చేసిరన్నా. థాంక్స్ మేడం. బాగా అంటే మొత్తం మీ పాట మొత్తంలో అమ్మవారి గురించి అంతా చెప్పిరా మేడం? ఇంకా చెప్పలేదు, కొంచెమే టైం కదా, అందుకని చాలా ఉంటుంది. భాగవతం ఎంతసేపు ఆడతారు మీరు కంటిన్యూగా? తెల్లవారు దాకా ఉంటది మేడం, రాత్రి తెల్లవారు దాకా మాట్లా చేస్తాం మేడం భాగవతం. ఎవ్రీ ఇయర్ అయితే మేదిపట్నంలో అక్కడ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు? చేస్తలేం మేడం, దర్శనం కోసం వచ్చి మన ఉత్సాహం సంతోషం కోసం పాడుకుంటూ వెళ్తాం మేడం. అద్భుతం అన్న, సూపర్. మంచి దర్శనం కలగాలని కోరుకుంటాం. సో మేడారం జాతర అంటే ఒక ఒక ఉల్లాసం, ఒక ఉత్సాహం, అబవాళ్ళు ఒక నమ్మకం. మనకు అది క్లియర్ గా కనిపిస్తుంది. 65 ఏళ్ల మనిషి ఎక్కడ అలుపు సొలుపు లేదు. పాట ముందుకి కదిలే కొద్దీ ఆయనలో ఉత్సాహం పెరుగుతూనే ఉంది. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ థింగ్స్ మనకి జాతరలో కనిపిస్తాయి. అవన్నీ ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. V6 టీమ్ ఇక్కడ ఉన్నాం. కెమెరా పర్సన్ సాయిబాబాతో సౌజన్య, V6 న్యూస్ మేడారం నుంచి.